తాడిపత్రిలో జరుగుతున్న క్వాడ్జ్యమైన అక్రమాలను అడ్డుకోకుండా ఎస్పీ కలెక్టర్ ఏమి చేస్తున్నారని, మంత్రి ఇలాఖాలో ఇలాంటి సంఘటన జరుగుతుంటే ఎందుకు మంత్రి మిన్నకుండిపోయాడని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన తాడిపత్రి మైన్ ను అడ్డుకున్నారు. అక్రమంగా జరుగుతున్న ఈ మైన్ ను వెంటనే నిలుపుదల చేయాలని, వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు గోండాలు దౌర్జన్యాలు ఆపాలని, మైనింగ్ చట్టాలు వైసీపీ ఎమ్మెల్యేల చెప్పుల కింద నలిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు హాజరయ్యారు. జిల్లాలో ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాగానే సిలికా దోపిడీ, ఇప్పుడు ఒక 3 నెలల నుంచి 4 నెలల నుంచి క్వాడ్జి దోపిడీ, అది అడ్డు ఒప్పు లేకుండా పోయింది. సైదాపురం మండలం నుంచి, పొదలకూరు నుంచి, రాపూర్ నుంచి మంత్రులు నేరుగా, మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ గుండాలు దేశంలో దొంగలు పడ్డారు, దేశంలో దొంగలు పడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ గుండాలు బరితెగించి దోచుకుంటున్నారు పట్టపొగులు. ఇక్కడ క్వాడ్జి తాడిపత్రి పొదలకూరు మండలం మంత్రి, ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్, సొంత మండలం తోడేరు, ఆయన పక్క ఊరు, ఆయన సొంత ఊరు. ఇక్కడ 32 ఎకరాలు రుస్తుం మైకా మైన్. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే అనుకోకుండా ఎన్నో 70 సంవత్సరాల మైన్ ఇది. ఒక 2-3 నెలల నుంచి ఇంటర్నేషనల్ మార్కెట్ వచ్చింది క్వాడ్జ్కి, మైకా మిక్స్డ్ క్వాడ్జ్కి ఇంకా వచ్చింది టన్ను 60,000 70,000. ఇక్కడ ఆ లీజ్ హోల్డర్స్ లీజ్ రెన్యువల్ చేయమని ఇన్ టైంలో గవర్నమెంట్కి పెట్టారు. రెన్యువల్ చేయాల, ఆయన విద్యాకిరణ్ గారు చెప్పారు చాలా క్లియర్గా. రెన్యువల్ చేయలేకపోతే వాళ్ళకి నోటీస్ ఇవ్వాల, నోటీస్ ఇచ్చి కారణం చెప్పాలా. గవర్నమెంట్ మైనింగ్ చట్టం నువ్వు ఇవ్వవు, రెన్యువల్ చేయవు, అసలు లైసెన్స్ లేనే అగ్రికల్చర్ వ్యవసాయ మంత్రి కాకాని గుండాలు ఎంటర్ అయిపోయి వారం రోజుల నుంచి ఇప్పుడు ఎన్ని మిషన్లు ఉన్నాయో చూడండి, 4 హిటాచీలు ఉన్నాయి, మళ్ళీ వాటిని క్రష్ చేసే మిషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క టన్ 25,000 నుంచి 65,000 70,000 పోయే క్వాంటిటీ ఇక్కడ ఉంది, కోట్లాది రూపాయలు. ఆయన విద్యాకిరణ్ గారు ఏం చెప్పారు, మేము సంవత్సరాల తరబడి చేసి నష్టపోయినాం మా కుటుంబం, మాకు చట్ట ప్రకారం రెన్యువల్ చేయాల. ఇంత బరితెగింపేంది మీ మైనింగ్ చట్టాలు, మంత్రులు ఎమ్మెల్యేల కాళ్ళ కింద, వైసీపీ గుండాల కాళ్ళ కింద నిలిగిపోయినాయా? ఈ రాష్ట్రంలో డెమోక్రసీ లేదా, సచ్చిందా, దొంగలు పడ్డారా? ఆయన కలెక్టర్ ఏం చేస్తున్నాడు? ఆయన డీడీ విజిలెన్స్, నేను డీడీ అండి, నాకు తెలియదండి. నీకు తెలియకపోతే తెలీదా, పోలీస్ స్టేషన్లో పెట్టింది తెలీదా, మీడియాలో వచ్చింది తెలీదా? 3 రోజుల నుంచి ఆ విద్యా కిరణ్ గారు మాట్లాడేది నువ్వు వినలేదా? పత్రికలు చదవ్వా, స్టేట్ ఎడిషన్స్లో ఇక్కడ ఈ క్వాడ్జి దోపిడీ గురించి స్టేట్ ఎడిషన్స్లో వస్తుంటే నిద్రపోతున్నారా, పాలు దాకి పడుకుంటారా? కలెక్టర్ ఏం చేస్తున్నాడు, ఎస్పీ ఏం చేస్తున్నాడు, డీడీ మైన్స్, డిఎంజీ, ఏడీ మైన్స్, అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఉందా, శరం ఉందా, చట్టాలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో? దేనికే మీరు ప్రజల ఆస్తులు కాపాడేదానికి, ప్రజల కట్టే పన్నుతో మీకు 1,00,000 రూపాయలు జీతాలు ఇస్తుంటే, మీకు హోదా ఇస్తుంటే, మీకు కావాల్సిన కార్లు, మీ మనుషులు, మీకు అటెండర్లు ఇస్తుంటే ఏం చేస్తున్నారు? గోళీలు ఆడుకుంటారా ఆఫీసులో కూర్చొని? అండ్ డీడీ విజిలెన్స్ చెప్తాడు నాకు తెలియదు అంటాడు. నేను 26వ తేదీ రాత్రి 10:30కి మాట్లాడా, మీకు స్క్రీన్ షాట్ చూపిస్తా, 2 నిమిషాలు నాకు తెలియదు సార్. ఓ, ఏం చేస్తున్నావయ్యా, తెలియక సార్, నాకు తెలియ, నిన్న కంప్లైంట్ ఇచ్చింది తెలీదా? తెలియదు సార్. సరే, సైదాపురంలో 4 నెలల నుంచి దోచుకోబోయేది తెలీదా? నీ జ్యూరిస్డిక్షన్ కాదా? ఏమైపోయిందయ్యా, సిస్టమ్ ఏమైపోయింది ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చట్టాలు అసలు ఏవి పనిచేయవా, దుర్మార్గం అయ్యా. ఈ మైన్లో 100,000 కోట్లు దోచుకునేదానికి ఈ 32 ఎకరాల్లో 27 ఎకరాలకు లీజ్ ఉంది, 7 ఎకరాలు మా అన్నోళ్ళకి సంబంధించిన పట్టా పొలం, వచ్చి ఈరోజు మిషన్లు పెట్టి ఎత్తుకోబోతారా? లీజు ఏళ్ల తరబడి చేసి నష్టపడి ఇప్పుడు రేట్ వస్తే ఆయన చేసుకునేదానికిలే, ఆయనకి లీజు రెన్యువల్ ఇచ్చేదానికిలే, నీ వైకాపా వాళ్ళు దోచుకునేదానికి హక్కు ఉంది. పట్ట పొగులు దోపిడి, పట్ట పొగులు మీకు చూపించా. ఇప్పుడు ఆ బస్తా, 1 బస్తా 1 టన్ను క్వాలిటీని బట్టి 65,000 వరకు. సిగ్గు శరము, ఒక వ్యవసాయ మంత్రి సిగ్గు. కరోనా టైంలో మందు దోచుకున్న వాళ్ళు మీరు, సింగపూర్ ఇళ్ళు కట్టుకున్న వాళ్ళు మీరు, మీకేముంది సిగ్గు? దోచుకొని ఒక కంటైనర్ పెట్టుకొని ఎత్తుకొని పోతారు, పైకి పోయేటప్పుడు అవన్నీ ప్యాక్ చేసుకుని ఎత్తుకోపోతావు.
విలువలతో కూడా బతికేదానికి నేర్చుకోండి. విలువలతో లేని దానికి ఎందుకు డబ్బులు నెత్తిన పెట్టుకొని పోతారా పైకి? దురదృష్టకరమైన పరిస్థితి. నేను ఒకటే చెప్తుండా, జగన్మోహన్ రెడ్డికి దమ్ము ఉంటే 3 నెలల్లో ఎలక్షన్కి పోతుండవు. దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ ఎన్క్వైరీ వేయవు, అఖిలపక్షం వేయవు, లేదు సిబిఐ ఎన్క్వైరీ అయ్యి మొత్తం సైదాపురం నుంచి కోడ్జి దోపిడీ ఎంత జరిగింది, గూడూరు చిలకూరు కోట మండలాల్లో సిలికా దోపిడీ ఎంత జరిగిందో. నేను చెప్తుంటా గూగుల్ మ్యాప్స్తో కూడా పెడతా. సపోజ్ 10 డేస్ బ్యాక్ ఇక్కడ మిషన్లు లేవు, పని జరగల, మ్యాప్ తీస్తా, మళ్ళీ నువ్వు ఎన్ని రోజులు ఎంత చేస్తావో 3 నెలలో 4 నెలల్లో ఆపుతాం, ఆపకపోతే గూగుల్ మ్యాప్స్ తీస్తా, కక్కిస్తాం అధికారుల దగ్గర నుంచి, ఈ దోచుకున్న దొంగల నుంచి జైలుకి పంపించి కక్కిస్తాం. జాగ్రత్త, ఏమనుకుంటున్నారు మీరు, ఏమైనా పెద్ద రౌడీలా, ఏమి బరి తెగిస్తారా? ఊళ్ళో పొలంలోకి ఎంటర్ అయ్యి, ప్రభుత్వ పొలంలోకి ఎంటర్ అయ్యి, మీకు లీజు పడలే, మీకు జిఎస్టీ కట్టబడలే, మీకు ట్యాక్స్ కట్టబడలే, మీరేమైనా పుడింగులా? ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సిగ్గు శరం ఉంటే మంత్రి క్షమాపణ చెప్పు, నేను తప్పు చేశానని చెప్పు. నీకేముంది, నీకు ఒక గ్రావెల్, ఒక ఇసుక, ఒక మట్టి, ఒక మశానం, ఒక బూడిద, సిగ్గుండాలి కదా. సో వెంటనే సిబిఐ ఎన్క్వైరీ వేయమని చెప్పి మొత్తం కోడ్జి మైనింగ్ మీద ఎన్క్వైరీ వేయండి, సిలికా మీద ఎన్క్వైరీ వేయండి.